నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నారా స్టీవ్ ఛానల్. నేను మీ నారాజు. ఈరోజు ఒక అప్డేట్ కనుక చూసినట్టయితే, తెలంగాణలో ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒకే 70% పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఇవ్వడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి, క్లియర్గా వివరిస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకొస్తా. ఇక్కడ డైరెక్ట్ టు రిక్రూట్మెంట్ ద్వారా ఇరిగేషన్లో 70% పోస్టుల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసినట్టయితే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 70% పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఓకేనా సర్వీస్ రూల్స్ను సవరించింది. అయితే అసిస్టెంట్ ఇంజనీరు, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, జాయింట్ టెక్నికల్ ఆఫీసరు, ఓకే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రకటించిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 30% పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. ఓకేనా, సంబంధిత కేడర్లో 3 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పింది. అసిస్టెంట్ ఇంజనీరు, టెక్నికల్ ఆఫీసర్ ఈ పోస్టులు ఉన్నాయి కదా, అయితే ఈ పోస్టులను మల్టీ జోనల్గా ఇతర పోస్టులను జోనల్ పోస్టులుగా పేర్కొంది. రిక్రూట్మెంట్ అథారిటీగా ఈఎన్సి అడ్మిన్ వ్యవహరిస్తారని తెలిపింది. అంటూ ఇక్కడ 70% పోస్టులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక్కడ భర్తీ చేస్తారని తెలుపుతున్నారు. అదేవిధంగా 30% పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారట. సో ఇది మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్గా చూడొచ్చు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా, లేటెస్ట్ అప్డేట్స్ మేము ముందు తీసుకొస్తాను. ఛానల్ని ఆదరిస్తూ ఉండండి.